హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ నర్వ్ రిలేటెడ్ పెయిన్కి, న్యూరోపతిక్ పెయిన్కి వాడే మెడిసిన్ గాబాపెంటిన్ గురించి చెప్పుకుందాం. మేము యాక్చువల్గా ప్రీగబ్లిన్ గురించి వీడియో చేసాం, అది కూడా నర్వ్ పెయిన్కి వాడే మెడిసినే. అది చాలా పాపులర్ అయింది ఆ వీడియో కూడా, ఆ ప్రీగబ్లిన్ గురించి. ఇంకొక మెడిసిన్ చాలా రెగ్యులర్గా వాడేది ఈ ప్రీగబలిన్తో పాటు ఈ గాబాపెంటిన్ అన్నమాట. అసలు మనం ఇక్కడ ఈ ప్రీగబలిన్ బెటరా అంటే, ఈ రెండు మెడిసిన్స్ ఆల్మోస్ట్ గాబాపెంటినాయిడ్స్ అంటాం, అది ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, అంటే ఆల్మోస్ట్ సిస్టర్ డ్రగ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏది ప్రీగబలిన్, ఈ గాబాపెంటిన్. సో కొంతమంది గాబాపెంటిన్ వాడుతూ ఉంటారు, కొంతమంది ప్రీగబలిన్ వాడుతూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాంబినేషన్ మార్నింగ్ గాబాపెంటిన్ వేసుకోండి, నైట్ ప్రీగబలిన్ వేసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. అసలు ఏది బెటర్ ఈ రెండిట్లో, అంటే ప్రీగబలిన్ బెటరా, ఈ గాబాపెంటిన్ బెటరా, రెండు నర్వ్ రిలేటెడ్ పెయిన్కే వాడతారు, ఏది బెటరు, మనం ఈ కాంబినేషన్స్ వాడచ్చా, లేకపోతే ఈ గాబాపెంటిన్ వాడేవాళ్ళని మనం ప్రీగబలిన్కి షిఫ్ట్ చేయొచ్చా, లేకపోతే ప్రీగబలిన్ వాడేవాళ్ళకి ఈ గాబాపెంటిన్కి షిఫ్ట్ చేయొచ్చా, ఇవి మనం ఒకసారి చూద్దామండి. అంటే గాబాపెంటిన్ ఎలా పనిచేస్తుంది, దాని డోసెస్, దాని గురించి వేరే వీడియో చేస్తాను. బట్ ఏంటంటే ఈ ప్రీగబలిన్ను, ఈ గాబాపెంటిన్ రెండిట్లో ఏది బెటర్ అనేది ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు ఏదైనా సరే రెండు మెడిసిన్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు, అంటే ఏది బెటర్ అనేది మనం కంపేర్ చేసేటప్పుడు, మనం రెండు విషయాలు చూస్తాం. ఒకటి ఏంటంటే సేఫ్టీ, రెండోది ఎఫికసీ. సేఫ్టీ అంటే మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటున్నాయి, ఈ రెండిట్లో దేనికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఏది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అదే వాడటానికి ప్రిఫర్ చేస్తాం మేము, అన్లెస్ ఏదైనా స్పెషల్ సిచ్యుయేషన్స్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, ఇది వాడితే పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ ఉండొచ్చు అనేది అనుకుంటే తప్ప. సో సాధారణంగా ఈ సేఫ్టీ వైపే మొగ్గు చూపిస్తారు డాక్టర్స్. రెండోది ఎఫికసీ, అంటే ఈ రెండిట్లో ఏది బాగా పనిచేస్తుంది. సో ఈ రెండు మెడిసిన్స్ని పోల్చేటప్పుడు ఈ రెండు ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఈ సేఫ్టీ, ఎఫికసీ. సరే ఎట్లా ఏంటి అనేది, అంటే మనకి ఈ రీసెర్చ్ డేటా చూస్తే, ఏదో టెక్స్ట్ బుక్స్లో ప్రీగబలిన్ ఇలా పనిచేస్తుంది, ఇది ఇండోస్లు, ఇది న్యూరోపతిక్ పెయిన్ అంటే నర్వ్ రిలేటెడ్ పెయిన్స్లో వాడచ్చు, అలానే గాబాపెంటిన్ కూడా ఇలానే చేస్తారు, అంటే ఇది ఇలా పనిచేస్తుంది, దీన్ని న్యూరోపతిక్ పెయిన్స్లో వాడచ్చు అని. కానీ ఇది ఎలా అంటే మనకి రీసెర్చ్ డేటా అవసరం. ఈ రీసెర్చ్ డేటా చూస్తే, ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పబ్లిష్ అయిన డేటా చూస్తే కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుంది. కొన్ని రీసెర్చ్ డేటాస్ ప్రీగబలిన్ బెటర్ అని, కొన్ని రీసెర్చ్ స్టడీస్ గాబాపెంటిన్ బెటర్ అని చెప్పి చెప్తున్నాయి. కానీ ఈ మధ్య పబ్లిష్ అయిన ఒక మెటాఎనాలిసిస్ అంటాము, మెటాఎనాలిసిస్ అంటే ఏంటంటే ఈ లార్జ్ గ్రూప్ ఆఫ్ స్టడీస్ని తీసుకొని ఆ స్టడీస్ని కంపైల్ చేసి, సో అందులో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేటాలో ఏది బెటర్ అని చెప్పి ఈ మెటాఎనాలిసిస్ చెప్తాయి అన్నమాట. సో మెటాఎనాలిసిస్కి ఈ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ మెటాఎనాలిసిస్కి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడైనా సరే స్టడీ డిజైన్ని బట్టి దీనికి లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎంత ఉంది అనేది చూస్తాం అన్నమాట. సో ఇది లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే టాప్ ఎవిడెన్స్ కింద చూస్తాం ఈ మెటాఎనాలిసిస్. సో ఈ వీళ్ళు ఏం చేశారంటే ఈ స్టడీలో ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ మీకు తెలిసే ఉంటాయి, అంటే మీకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి వీళ్ళకి డ్యామేజ్ అయిన వాటిల్ని మేము స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ దాదాపుగా వీళ్ళల్లో, ఇలా యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వాళ్ళల్లో దాదాపుగా 50% మందికి ఈ న్యూరోపతిక్ పెయిన్ అంటే నర్వ్ రిలేటెడ్ పెయిన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళల్లో మనం రెగ్యులర్గా ప్రీగబలిన్ కానీ గాబాపెంటిన్ కానీ వాడటం జరుగుతుంది. సో మనం చూస్తే ఇప్పుడు ఇవన్నీ ఈ మెటాఎనాలిసిస్ ఏం చేసిందంటే ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్లో ఈ రెండు రకాల డ్రగ్స్ వాడి వాటి రిజల్ట్స్ని అనలైజ్ చేశారు. సరే చూద్దాం సేఫ్టీ, నేను చెప్పాను కదా ఈ రెండు విషయాలు చూద్దాం, సేఫ్టీ, ఎఫికసీ.
ఈ సేఫ్టీ విషయానికి వస్తే దాదాపుగా రెండింటికి ఒకే విధంగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఈ ప్రీగబ్లినింగ్ కానీ ఈ గాబాపెంటిన్ కానీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ నాజియా, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ ఈ వామిటింగ్స్ కానీ, హైపర్సోమ్నియ, నిద్ర ఎక్కువగా పట్టడం, కొంతమందికి ఏంటంటే ఈ డ్రౌజీనెస్ కూడా, అంటే ఎక్కువగా నిద్రపోవడం అదే పనిగా చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కింద చూడం అన్నమాట. సో దాదాపుగా ప్రీగబ్లిన్కి గాబాపెంటిన్కి మోర్ ఆర్ లెస్ సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రీగబ్లిన్ పేషెంట్స్లో కొంతమందిలో కాళ్ళవాపులు అది రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కాళ్ళవాపుల వలన వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చూస్తే సేఫ్టీ పరంగా రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. అదే ఎఫికసీకి వస్తే, అంటే ఏ విధంగా అవి నొప్పిని తగ్గిస్తున్నాయి, న్యూరోపతిక్ పెయిన్ని తగ్గిస్తున్నాయి అని చూస్తే, ఈ స్టడీ ప్రకారం డెఫినెట్గా ప్రీగబ్లిన్ స్లైట్లీ బెటర్ దెన్ గాబాపెంటిన్ అని చెప్పి వాళ్ళు కంక్లూడ్ చేశారు. అంటే ఈ పూర్తి డేటా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఆ కంక్లూషన్ వరకే మీకు చెప్తున్నాను. ఈ ప్రీగబ్లిన్ స్లైట్లీ బెటర్ దెన్ గాబాపెంటిన్. సో ఓవరాల్గా చూస్తే ఈ న్యూరోపతిక్ పెయిన్స్లో మనం వాడే మెడిసిన్స్ మెయిన్గా ఈ రెండు, ఈ ప్రీగబ్లిన్ను, ఈ గాబాపెంటిన్, ఈ రెండు మెడిసిన్స్లో కూడా ప్రీగబ్లిన్ స్లైట్గా బెటర్గా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రీగబ్లిన్ వాడుతున్నారు వాళ్ళల్లో కొంతమందిలో ప్రీగబ్లిన్ పనిచేయకపోవచ్చు. అందరిలో మనం 100 మందికి ఇస్తే 100 మందికి ప్రీగబ్లిన్ పనిచేయాలని అవకాశం రూల్ లేదు. సో ఈ పని చేయట్లేదు అనుకున్న వాళ్ళని మనం ఈ గాబాపెంటిన్కి కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది. గాబాపెంటిన్ కన్వర్ట్ చేస్తే అది వీళ్ళల్లో పనిచేసే, అంటే ప్రీగబ్లిన్ పనిచేయని వాళ్ళల్లో గాబాపెంటిన్ పనిచేసే అవకాశాలు కొంత ఉన్నాయి. అదేవిధంగా గాబాపెంటిన్ పనిచేయని వాళ్ళకి ప్రీగబ్లిన్ పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా కావాలి అంటే మనం ఆ డ్రగ్ నుంచి ఈ డ్రగ్కి కన్వర్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ రెండు మెడిసిన్స్ మనం నవ్వు పెయిన్కి వాడతాము, ప్రీగబ్లిన్ స్లైట్లీ బెటర్గా పనిచేస్తుంది.